అభివేయనాయనని ఏ దేవుని యొక్క నామములో యెహోషువ ఏం చేశారంటే ప్రార్థన చేసిండు. అంత ప్రయాసపడి జనాంగాన్ని పాలుతేరులు ప్రవహించు దేశానికి పోయిన తర్వాత ఆ దరిదాపుల్లోకి పోయిన తర్వాత ప్రజలు ఏమయ్యారంటే యెహోషువను ఒక్కడనే చేసి జనులు వారికి అనుకూలంగా ఉండేటట్టు వారికి మద్దతుగా ఉండేటట్టు వారి ఉద్దేశాలకు అనుగుణంగా ఉండేటట్టు ఏమైపోయారంటే తొలగిపోయారు. యెహోషువను ఒంటరిని చేశారు. నువ్వు కూడా ఒంటరి అవుతావు ఒక రోజున. అందుకే అంటాడు అందరూ నన్ను విడిసినా నీవు నన్ను విడువమంటివే, అందరూ నన్ను విడిసినా నీవు నన్ను విడువమంటివే, నా తల్లియో నీవే నా తండ్రియో నీవే నా తల్లి నా తల్లియో నీవే నా తండ్రియో నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ విడిచిపెడతారా అంటే అందరూ విడిచిపెట్టారు యెహోషువని. అటువంటి మహాభక్తుడినే విడిచిపెట్టారు. నిన్ను ఎందుకు విడిచిపెట్టరు? నేను కూడా ఒక స్వార్థంతో కూడినోడ్నే, నేను కూడా ఒక ఏదో ఒక దురాలోచనతో ఉండోడిని, మా ఇంట్లో అక్కడ ఆగిపోవాలని ఇంకో మెట్టెక్కాలనుకున్నోడి నేను కూడా. మరి నీ దగ్గర ఎందుకు స్వార్థం లేదు? మరి అటువంటి స్వార్థం లేనటువంటి మనిషి దగ్గరే శత్రువులు ఎదురైతే, నిస్వార్థంగా ప్రజల కొరకు బాధ్యత వహించినటువంటి యెహోషువకే శ్రమ ఎదురైతే నీకెందుకు ఎదురవదు? ఎదురవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత యెహోషువని ఒంటరిని చేస్తే యెహోషువ ఆ పాలుతేరులు ప్రవహించే దేశంలోకి వారిని చేర్చే బాధ్యత తీసుకున్నాయన. ఏం చేసిండే అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ పిలిచి, అయ్యా మీరు ఎందుకు లోకం వైపు పెరిగి తిరిగారు? మీరు ఇదిగో దేవుణ్ణి చూడండి, మీరు దేవుని దగ్గరికి రండి, దేవుని తట్టు తిరగండి అని చెబితే వారు మీ వినమన్నారు. అప్పుడు యెహోషువ అంటాడు, మీరు ఎవరిని క్షమించటానికి మీరు కోరుకున్నా? నేనునో నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. యెహోషువ గ్రంథం నేను ముగించేస్తాను. 24:14 నుండి, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుసు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు, నేడు మీరు కోరుకునుడి. అంటే ఎంత బాధ కలిగిరాక ఈ మాట చెప్పుండు. అయ్యా సరే ఇంతగా చెప్పినా మీరు వినలేదు, మీ గతి ఏంటో తెలుసు, పూర్వం మీరు ఐగుప్తు దేశంలో ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత దుఃఖం అనుభవించారో, ఎంత మూనుగు అనుభవించారో, ఎంత శ్రమ అనుభవించారో ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఆ మనల్ని అందరినీ దేవుడు తన యొక్క రెక్కల మీద మోసుకొచ్చిండి. ఎండలో వానలో చలిలో అరణ్యంలో ఆకలిలో దాహములో ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అమోరీయుల దేశంలో ఉన్న విగ్రహాలను మళ్ళా మీరు ఆరాధించడానికి తొలగిపోతున్నారా? మీకు అదే న్యాయం అయితే ఒకవేళ వెళ్ళండి అంటే ఇసుకుపోయింది అయినా చివరి ఆఖరి బొట్టు వరకు. అవునా? మనం కూడా అయ్యా అని చెప్పి చివరి దశకు వస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ ఎంత దుఃఖకరంగా ఈ మాట మాట్లాడుతుండో,
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింప కోరుకొనినను, నేనును నా ఇంటి వారును యెహోవాను 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 సేవించదము. నేను ఒక్కింటి వాడివే అయితువయ్యా, నువ్వు ఒక్కింటి వాడివే అయితు, నీ బంధువర్గం, నీ కులం, నీ జాతి, నీ రక్త సంబంధులు, నీ బంధు ప్రీతి, నీ యొక్క ఆ అన్నదమ్ములు అందరూ కూడా ఏమవుతారంటే దూరం అయ్యి ఒక్కడవే అయితు. ఒక్కింటి ఆయనే ఆయన, అవునా? ఒక్కింటి ఆయనే ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక్కింటి ఆయన పక్షాన దేవుడు యుద్ధం చేసి ఆ యొక్క పాలు తేనెల ప్రవించ దేశంలోనికి వారిని చేర్చిండు దేవుడు. ఇడిచి పట్ల విడువను నిన్ను విడిచిపెట్టిండ దేవుడు, ప్రజలు విడిచిపెట్టిండ. మనిషి అయితే తప్పుతుడుగా అనమాట. ఆరు గ్యారంటీలు వడ్డెక్కిద్దామన్నారు, కానీ వడ్డెక్కేస్తారో ఎక్కుదయో ఎక్కువో కానీ, ఆయనేమో అయ్యత్తా అయ్యత్తానని ఆయన దిగిపోయింది కానీ, ఈయనేమో అదిత్తా అదిత్తానని ఎక్కిండు కానీ, ఏది జరిగిద్దో ఏది జరగదో. కానీ దేవుడు ఆకాశం అందున్నటువంటి దేవుడు, అలా తప్పిపోయేవాడు ఆయన ఎప్పుడూ. ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఏ జనములోనైనా, ఏ జాతి వారిలోనైనా పక్షపాతము లేకుండా మేలు చేసేటువంటి దేవుడు ఆయన. ఈ విషయంలో ఒకవేళ నీవు భీతి చెందితే, ఆ అలుముకున్నటువంటి శ్రమలను చూసి నీవు ఒకవేళ తొలగిపోతే దేవుని వైపు చూడు. కష్టకాలమందు వారు వారు యెహోవాకు మొరపెట్టగా వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. చదువుకున్నాం ఆరో వచనం, పదమూడో వచనం, పంతొమ్మిదో వచనం, 107వ అధ్యాయము కీర్తన గ్రంథంలో మూడు వచనాలు చదువుకున్నాకనే మనం ముందుకు సాగుతున్నాం. ఎప్పటి ఈ పరిస్థితులు అంటే కష్టకాలంలో ఉన్న సందర్భాలు, ఈ కష్టాలు ఎదిరిపోయినప్పుడు గుండె అవిసిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే కీర్తన గ్రంథం 147వ అధ్యాయంలో మొదటి వచనం నుండి యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె